నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర తమ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఓ భయాన్ని వైసీపీ నేతలు కోరుకుంటున్నారు క్షేత్రస్థాయిలో ఇబ్బందులున్నాయని మరోసారి అధికారంలోకి తప్పక వస్తామనే నమ్మకానికి బదులు ఏమవుతుందోననే భయం జగన్లో ఉంటే మంచి జరుగుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు గత మూడేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయాన్ని సాధించింది దీంతో వైసీపీ నేతల్లో ఆత్మవిశ్వాసానికి బదులు అతి విశ్వాసం నెలకొందనే భయం ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది ఈ నేపథ్యంలో గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రతి ఎమ్మెల్యే ప్రజల వద్దకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించడం పార్టీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపింది మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను గత మూడేళ్లలో తొంభై ఐదు శాతం నెరవేర్చామని ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేసి మరోసారి ఆశీస్సులు కోరాలని జగన్ ఆదేశించారు ముఖ్యమంత్రిగా తనకు అరవై శాతం మార్కులు వేశారని కానీ ఎమ్మెల్యేల పరిస్థితే అంత బాగాలేదని జగన్ భావన పైకి జగన్ ఎన్ని చెబుతున్నా మరో రెండేళ్లలో ప్రజా తీర్పుపై జగన్ ఆందోళనగా ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జగన్లో ఈ భయాన్ని వైసీపీ కార్యకర్తలు నాయకులు కోరుకుంటున్నారు ఎందుకంటే ప్రజల తీర్పుపై జగన్లో భయం ఉంటే ఒళ్ళ దగ్గర పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారని వారు అంటున్నారు ఒకవేళ ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత ఎదురైతే అలాంటి వాటిపై సీఎం జగన్ పునరాలోచన చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు వైఎస్ఆర్సీపీ అధినేతగా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నిర్ణయాలపై రానున్న రోజుల్లో అధికారం రావడం రాకపోవడం అనేది ఆధారపడి ఉంటుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు జగన్ పదే పదే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్షలు జరపడం లోటుపాట్లను ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకు తెలియజేస్తూ తప్పులను సరిదిద్దుకునేలా చేయడం వెనుక ఆయన్ను భయం కారణం కారణమంటున్నారు అలాగే రెండేళ్లు ముందుగానే ఎమ్మెల్యేలు తన పనితీరుపై ఎప్పటికప్పుడు వివిధ సంస్థలతో సర్వేలు చేయిస్తూ నివేదికలు తెప్పించుకోవడానికి కారణం జగన్లోని భయమే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎవరిలోనైనా భయం ఉంటేనే కాస్త జాగ్రత్తగా మసులుకుంటారని జగన్లో కూడా అదే చూస్తున్నామనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇది వాళ్ళ స్టోరీ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం నమస్తే